కానీ ఆ సమయంలో ఎక్కువగా దీని మీద స్వరం పెంచి సాయిబాబు మించి ఎక్కడ చూసినా కాపు యూత్ అందు కూడా ఉత్సాహంగా మీటింగ్లు పెట్టుకుంటారు. కారణం ఏంటంటే 50 సంవత్సరాలుగా కాపు జాతికి జరుగుతున్న అన్యాయం అని, అదే మన రిజర్వేషన్ల సాధన కోసం. మరి ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కాపు సంఘం నడుపుతున్న మన వాళ్ళందరినీ, ముఖ్యంగా రాయుడు గారిని, ప్రకాష్ గారిని, ఇంకా మిగతా సభ్యులందరూ కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంత యూనిటీ ఎన్నోసార్లు జరిగినాయి మన మీటింగ్లు. ఎక్కడా కూడా ఎక్కడ టీవీ ఛానల్ కానీ పేపర్ కానీ ఎక్కడో చిన్న ముక్కేస్తారు. నాకేమనిపించిందంటే ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాం, ఎంతోమంది నాయకులు ఉన్నాం, మనకంటూ ఒక టీవీ ఛానల్ ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి నంబర్1 న్యూస్ ఛానల్ మీ అందరి కోసం పెట్టాను తెలియజేస్తాను. వంగవీటి మోహన్ గారి ఆశయాలకు వారసుడిగా ఆయన కోసం గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నా నేను. ఆయన ఆశయాలకు వారసుడిగా అంటే ఇక్కడ ఒక కులం గురించి కాదు, రంగా గారిని దారుణంగా చంపేశారు ఆ రోజున. ఒక కుల నాయకుడు కాదు రంగా గారు. ఎస్సీల కోసం, మైనారిటీల కోసం, బీసీల కోసం, ఈ సృష్టిలో ఉన్న మానవులందరి కోసం ఒక నాయకుడు వేసిన వ్యక్తి వంగవీటి మోహన్ గారు. ఇప్పుడు సమయం మన దగ్గరికి వచ్చింది, మన రిజర్వేషన్లు సాధించుకోవడానికి మన సమయం దగ్గరికి వచ్చింది. ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాల్సిన రోజు వచ్చింది. కాబట్టి మనందరం కూడా రేపు 31వ తారీఖు నాడు ముద్రగడ పద్మనాభాన్ని పెట్టి దేశకి మీరందరూ కూడా తొలగవాలని కోరుకుంటున్నాం. అలాగే చివరిగా ఏంటంటే ప్రభుత్వాన్ని కూడా అభినందించాలి. వాళ్ళ మనం తెలుగుదేశం నాయకులు ఉన్నారు, ఎప్పుడు లేనటువంటి విధంగా 1000 కోట్లు ఇస్తాను అని కనీసం 100 కోట్లు రిలీజ్ చేశారు. వారిని కూడా అభినందిస్తున్నాం, ఆ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు కూడా మన వాళ్ళందరూ కూడా. అయితే ఏంటంటే ఇక్కడ కీలకమైన విషయం గుర్తుంచుకోవాలి. గతంలో ముద్రగడ పద్మనాభంగా దీక్ష చేసినప్పుడు 2 కోట్లు రిలీజ్ చేశారంట. 53 లక్షల రూపాయలు ఖర్చు పెట్టకుండా తిరిగి ప్రభుత్వానికి ఇచ్చారంట. ఇప్పుడు కూడా ఏంటంటే వాళ్ళ జీవితం సమాధానం 1000 కోట్లు ఇస్తున్నారు కదా, 2000 కోట్లు ఇవ్వాలంటే ముందు 100 ఇచ్చాం కదా, అది మీరు ఖర్చు పెట్టుకోండి అయ్యా ఇస్తామంటున్నారు. ఇప్పుడు నేను చెబుతున్నా నంబర్1 న్యూస్ ఛానల్ తరఫున, మన టీవీ ఛానల్ మీ అందరూ కూడా ఒక మిస్త్రి కాలు ఇస్తే చాలు, ఈ యొక్క డబ్బును మీరు ఎలా తీసుకోవాలో నేను తెలియజేస్తాను. మీ అందరూ కూడా 1000 కోట్లు కాదు 2000 కోట్ల రూపాయలు తీసుకోవచ్చు.